ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి 1917లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇది మన ఇండియాలోనే 7th ఓల్డెస్ట్ అండ్ అలాగే మన సౌత్ ఇండియాలో 3rd ఓల్డెస్ట్ యూనివర్సిటీ అనమాట. అంటే ఇది మనకి చాలా ఓల్డ్ యూనివర్సిటీ. సో ఇది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయిందని ఒక షార్ట్ స్టోరీకి అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన హైదరాబాద్ని 7 నిజామ్స్ అయితే రూల్ చేశారు. సో అందులో 7th నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఇతను చాలా రిచ్ పర్సన్ అనమాట. ఎంత రిచ్ అంటే అతని యొక్క పేపర్స్ మీద పేపర్ వెయిట్గా డైమండ్ అయితే యూజ్ చేసేవారు. సో ఇతను ఎంత రిచ్ అనేది దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో ఇతను ఎంత రిచ్ కాబట్టి ఇతనికి ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఆ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయగలిగినట్టు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆ యూనివర్సిటీలో ఉండేటట్టయితే ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఆ ఐడియాతోనే ఉస్మానియా యూనివర్సిటీ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 1600 ఏకర్స్, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ టైప్ వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2020 చూసుకున్నట్లయితే ఓవరాల్లో 53rd ర్యాంక్, యూనివర్సిటీలో 29th ర్యాంక్, ఇంజనీరింగ్లో 88th ర్యాంక్. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ లైబ్రరీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో మనకి చాలా బెటర్ లైబ్రరీ అయితే అవైలబుల్గా ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో మనకి 5 lakh బుక్స్ అయితే ఈ యొక్క లైబ్రరీలో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఈ లైబ్రరీలో 6000 మ్యానుస్క్రిప్ట్స్, అలాగే 58000 వాల్యూమ్స్ ఆఫ్ జర్నల్స్, అలాగే 3858 గవర్నమెంట్ డాక్యుమెంట్స్, అలాగే 272 ఫైల్స్, అలాగే 6428 మ్యానుస్క్రిప్ట్, అలాగే 143 మైక్రో ఫిలిమ్స్, అలాగే 9 సిడి రోమ్స్. సో ఇన్ని టైప్ ఆఫ్ బుక్స్ అనేది మనకి ఈ యొక్క యూనివర్సిటీ లైబ్రరీలో అయితే అవైలబుల్గా ఉంది. సో కమింగ్ టు ద గెస్ట్ హౌస్, సో ఫ్రెండ్స్ మనకి ఉస్మానియా యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా గెస్ట్ వచ్చినట్లయితే ఆ గెస్ట్ ఉండటానికి మనకి గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. కమింగ్ టు సెమినార్ హాల్స్ ఫ్రెండ్స్, మన యూనివర్సిటీ మొత్తానికి కూడా ఒక సెంట్రల్ ఆడిటోరియం టైప్ అయితే ఒక ఆడిటోరియం అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ ఆడిటోరియం వచ్చేసి ట్యాగర్ ఆడిటోరియం. సో ఇది ఎర్లీ 70s అయితే ఈ యొక్క ఆడిటోరియంని బిల్డ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఈచ్ కాలేజెస్కి కొంచెం స్మాల్ స్మాల్ ఆడిటోరియమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కమింగ్ టు బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఫ్రెండ్స్, మనకి ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలాగే మనకి పోస్ట్ ఆఫీస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో కమింగ్ టు క్యాంపస్ కాలేజెస్ ఫ్రెండ్స్, మనకి ఉస్మానియా యూనివర్సిటీలో 8 క్యాంపస్ కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బై కంబైనింగ్ ఆల్ దిస్ మనకి 53 డిపార్ట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ కాలేజెస్ ఏంటనేది మీరు స్క్రీన్లో అయితే చూడవచ్చు అనమాట. సో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ సైన్స్, కాలేజ్ ఆఫ్ లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఈచ్ కాలేజ్కి మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ఫెసిలిటీస్ ఏంటనేది మనం ఇంకొంచెం ముందైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఉస్మానియా యూనివర్సిటీకి 5 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవేంటనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో అవి వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ నిజాం కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, పీజీ కాలేజ్ ఆఫ్ లా బార్షీబాగ్. సో వీటి గురించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వీటి గురించి ఇంకా డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు అఫిలియేటెడ్ కాలేజెస్ ఫ్రెండ్స్, మనకి 700 పైగా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, మనకి ఈచ్ టైప్ ఆఫ్ స్ట్రీమ్కి అయితే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నోటబుల్ అలుమిని సో ఫ్రెండ్స్, మనకి ఉస్మానియా యూనివర్సిటీకి చాలా మంచి నోటబుల్ అలుమినీస్ అయితే ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనమైతే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఫార్మర్ సీఎం అయిన
నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతను నరయన్, అలాగే సీనియర్ అడ్వకేట్ సుబోధ్ మార్కండేయ, అలాగే ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్, అలాగే క్రికెట్ కామెంటర్ హర్ష బోగ్లే, నోవలిస్ట్ అలాగే నోవలిస్ట్ వెంకటేష్ కుల్కర్ణి, అలాగే పిడిఎస్సి ఫౌండర్ జార్జి రెడ్డి, అలాగే ఫార్మర్ యూనియన్ హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాగా వేణుగోపాల్ రెడ్డి, అలాగే కెమిస్ట్ శర్మ. సో వీళ్ళందరూ కూడా మనకి నోటబుల్ అలమినిస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఫ్రెండ్స్, కమింగ్ టు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, సో మనకి ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారంటే, సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట, మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, సో మీరు ఇప్పుడు చూసిన పీజీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు పిహెచ్డీ ప్రోగ్రామ్కి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో మనకి ప్రోగ్రామ్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మీకు సో మనకి క్లియర్గా డీటెయిల్గా అయితే మనకి ఫీ స్ట్రక్చర్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో హాస్టల్స్ మనం చూసుకున్నట్లయితే మనకి 5 హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి గోదావరి హాస్టల్, సెకండ్ వచ్చి కావేరి హాస్టల్, అండ్ థర్డ్ వచ్చేసి భాగీరథి హాస్టల్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ హాస్టల్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి లేడీస్ హాస్టల్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు కాలేజ్ ఆఫ్ సైన్స్, సో మన కాలేజ్ ఆఫ్ సైన్స్ గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అయితే మనం చూసుకుందాం. సో ఇది కూడా 1918లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కాలేజ్ ఆఫ్ సైన్స్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే, సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట, మనకి ఇన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఈ యొక్క కాలేజీలో అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, సో మీరు ఎంఎస్సి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా బీఎస్సీని అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, మీరు ఓయూ సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని ఈ యొక్క కాలేజ్ ఆఫ్ సైన్స్లో మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు ఈచ్ ప్రోగ్రామ్కి రెగ్యులర్ సీట్స్కి ఎంత, అలాగే పేమెంట్ సీట్స్కి ఎంత ఫీ అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి 4 సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ కోర్సెస్కి ఫీజు ఎంత అనేది కూడా మీరు క్లియర్గా అయితే స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్ ఆఫ్ సైన్స్లో స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ యొక్క కేటగిరీ బట్టి, అలాగే మీ యొక్క ఇన్కమ్ని బట్టి మీకు స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్కాలర్షిప్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు 75% అటెండెన్స్ అయితే మీకు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్ ఆఫ్ సైన్స్లో మనకి కాలేజ్ లైబ్రరీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ఇందులో మనకి 62 కరెంట్ జర్నల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి 20,000 వాల్యూమ్స్ ఆఫ్ జర్నల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు మనకి హాస్టల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేసి మనేరు హాస్టల్, కృష్ణవేణి హాస్టల్, యమునా హాస్టల్, అలాగే లేడీస్ హాస్టల్. సో మనకి 4 టైప్ ఆఫ్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మన కాలేజ్ ఆఫ్ సైన్స్లో హెల్త్ కేర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా మీకు హాస్పిటల్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మన కాలేజ్ ఆఫ్ సైన్స్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. సో మీరు ఈ కాలేజ్ తరఫున మీరు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు కాలేజ్ ఆఫ్ లా, సో ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ లా గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం. సో మనకి 1923లో ఈ యొక్క కాలేజ్ ఆఫ్ లా అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి కాలేజ్ ఆఫ్ లాలో ఏమేం కోర్సెస్ మనకు ఆఫర్ చేస్తున్నారు, అలాగే వాటికి అడ్మిషన్ క్రైటీరియా, డ్యూరేషన్, అలాగే సైజ్ ఆఫ్ సెక్షన్. సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు ఇంకా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మన కోర్సెస్ వచ్చేసి ఎల్ఎల్బి 3 ఇయర్ కోర్స్, అలాగే మనకి డ్యూయల్ డిగ్రీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది వచ్చేసి బిఏ ఎల్ఎల్బి. అలాగే మనకి ఎల్ఎల్ఎం కోర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ లాస్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లాస్, అలాగే మనకి రీసెర్చ్కి సంబంధించిన కోర్సెస్ కూడా మనకి కాలేజ్ ఆఫ్ లాలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, ఫ్రెండ్స్ మీరు కనుక ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ బిఏఎల్ఎల్బిలో జాయిన్ అవ్వాలన్నా మీరు లా సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎల్ఎల్ఎంలో చదవాలనుకుంటే మీరు పీజీఎల్ సెట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని, మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ మీరు ఫీ స్ట్రక్చర్ అయితే స్క్రీన్లో అయితే చూడవచ్చు అనమాట.
సో మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇంకా మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫెసిలిటీస్ ఇన్ కాలేజ్ ఆఫ్ లా. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ లాలోనే మనకి కాలేజ్ లైబ్రరీ అయితే అవైలబుల్గా ఉంది, అలాగే మనకి సెమినార్ హాల్ అయితే అవైలబుల్గా ఉంది, అలాగే మనకి మూట్ కోర్ట్ హాల్ అంటే మనకి కోర్ట్స్ ఉంటాయి కదా, సో లైక్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్, ఇట్లా మనకి ఈ లా గురించి డిస్కస్ చేయడానికి మనకి స్మాల్ మూట్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ క్యాటగిరీస్ అండ్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని మనకి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి హాస్టల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే మనకి స్పోర్ట్స్, అలాగే మనకి ఎన్ఎస్ఎస్, సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి కాలేజ్ ఆఫ్ లాలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 2 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి కామర్స్, సెకండ్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వచ్చేసి 1975 అయితే ఇండిపెండెంట్గా అయితే అయిందనమాట. సో ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో మనకి 2 కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి వచ్చేసి ఎంకామ్ ఇన్ సిబిసిఎస్, అలాగే ఎంకామ్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో అలాగే ఫ్రెండ్స్ ఎంకామ్ కనుక మనకి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, అలాగే మీ యొక్క కామర్స్ గ్రాడ్యుయేట్లో మీకు 40% మార్క్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది, అలాగే మీరు ఓఈసెట్ ఎగ్జామ్ అయితే రాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట, మీరు ఎంఫిల్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేకపోతే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ క్వాలిఫైడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయి ఉండాలి, లేకపోతే ఏపీ సెట్ అనే ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్లో అయినా మీరు క్వాలిఫై అయితే అయి ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద స్కాలర్షిప్స్. సో ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మనకి కొన్ని స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి ఏంటనేది మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద కాలేజ్ లైబ్రరీ. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్ లైబ్రరీలో 60,000 బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ లైబ్రరీని ఇంకా మోడర్న్గా చేయడానికి ఎవ్రీ ఇయర్ కూడా 8.5 lakh రూపీస్ అయితే ఏఐసిటిసి అయితే ఫండింగ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో మనకి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, సో విత్ 24-hour ఇంటర్నెట్ కనెక్షన్. అలాగే ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వచ్చేసి 1971 ఇండిపెండెంట్గా అయితే అయిందనమాట. సో అలాగే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే, మనకి ఎంబీఏ ఫుల్ టైమ్ 2-year ప్రోగ్రామ్, అలాగే పార్ట్ టైం 3-year ప్రోగ్రామ్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి కొన్ని కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి ఏంటనేది మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్ లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి ఈ డిపార్ట్మెంట్ లైబ్రరీలో 32,000 బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అలాగే 2,000 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి స్టేడియం కూడా అయితే మనకి ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది. అలాగే మనకి స్పోర్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, అలాగే ఇండోర్ గేమ్స్, అలాగే మనకు ఒక జిమ్, అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి ఆడిటోరియం కూడా అవైలబుల్గా ఉంది విత్ ద సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 300. అలాగే ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు టీఎస్ ఐసెట్ అయితే రాల్సి ఉంటుంది. సో మీరు టీఎస్ ఐసెట్ కనుక క్వాలిఫై అయినట్లయితే మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్, అలాగే ఈ యొక్క కోర్స్ ఎవాల్యుయేషన్, అలాగే ప్రాజెక్ట్స్, అలాగే కరికులం, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుందనేది మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మీరు ఇండస్ట్రియల్ టూర్ని కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది, అలాగే మీకు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి ఫీ స్ట్రక్చర్ అయితే మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ నాకు ఏదైనా ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఓన్లీ మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ యొక్క కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. సో మనకి కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే, మనకి అండర్ గ్రాడ్యుయేట్లో బిఎడ్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఎంఎడ్ అండ్ పిహెచ్డి. సో ఈ కోర్సెస్ అయితే మనకి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంతకు మించి ఈ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఏం కనిపించలేదు. ఇన్ కేస్ నాకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 6 యూజీ ప్రోగ్రామ్స్, అలాగే 24 పీజీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అవేంటనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి వాటికి ఫీ ఎంత కూడా మెన్షన్ చేశారు, అలాగే డ్యూరేషన్, స్టూడెంట్ ఇంటేక్, అలాగే ఎన్బీఏ స్టేటస్. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు.
అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే మనకి ఎంఈ ఎంటెక్లో పార్ట్ టైం ప్రోగ్రామ్స్, అలాగే మనకి వన్ ఎంసీఏ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మీరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా టీఎస్ ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఎంఈ ఎంటెక్ చేయాలనుకుంటే మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ గేట్ ద్వారా సీట్స్ కనుక ఫిల్ అవ్వకపోయినట్లయితే టీఎస్ పీజీఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క అడ్మిషన్ క్రైటీరియా అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి 4 హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి వచ్చేసి కినేరా హాస్టల్, అలాగే న్యూ కినేరా హాస్టల్, గంగా హాస్టల్, అలాగే స్వర్ణముఖి హాస్టల్. సో ఈ 4 హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎంసీఏ స్టూడెంట్స్కి వచ్చేసి కినేరా హాస్టల్లో, అలాగే న్యూ కినేరా హాస్టల్లో అయితే వాళ్ళకి హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి హెల్త్ సెంటర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ వచ్చేసి 4 PM నుండి 6 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కూడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ ఐఐటీస్లోనే ఉంటుంది. అలాంటిది మనకి ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఎందుకంటే మనం రిలాక్స్ అవటానికి అనమాట. లైక్ మనకి క్యారమ్స్, చెస్, ఇట్లా స్మాల్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే మనకి మ్యాగజైన్స్, ఇట్లాంటి మెటీరియల్స్ కూడా మనకి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో క్యాంటీన్ అవైలబుల్గా ఉంది. ఇది మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 7 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జిమ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ లైబ్రరీ ఏరియా వచ్చేసి 2420 square meters. అలాగే ఇది 1992లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకి వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నిటికి సంబంధించిన బుక్స్ అయితే ఈ యొక్క లైబ్రరీలో అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి టోటల్గా 75,400 బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి 6,000 బుక్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బుక్స్ బ్యాంక్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి 6,200 వాల్యూమ్స్ ఆఫ్ జర్నల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎన్సీసీ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఒక గుడ్ థింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్రెండ్స్ మనకి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి 1969లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి టీఎస్ పీజీ సెట్ నుండి కానీ గేట్ నుండి కానీ ఈ యొక్క అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కోర్సెస్ అనేది మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ పిహెచ్డీకి సంబంధించిన కోర్సెస్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫెసిలిటీస్, సో మనకి ఈ కాలేజీలో మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే హాస్టల్స్, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, అలాగే యూనివర్సిటీ హెల్త్ కేర్ సెంటర్. సో మనకి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇవన్నీ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ కమింగ్ టు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, మనకి ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి వీటిలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో వీటి గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఈచ్ కోర్స్కి ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చర్, అలాగే వాటికి అడ్మిషన్ క్రైటీరియా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి MBA కోర్సెస్, అలాగే MCA, అలాగే యూజీలో మనకి BA, BSc, BCom, BBA కోర్సెస్, అలాగే PGలో MA ఆర్ట్స్, MS సోషల్ సైన్సెస్, MCom, MSc, అలాగే PG డిప్లొమాలో కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మ్యాథ్స్, బయో ఇన్ఫర్మేటిక్స్. సో ఎనీ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ఇచ్చిన లింక్ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో ఫ్రెండ్స్ ఎవ్రీ యూజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం శాలరీ వచ్చేసి 3,60,000 రూపీస్. అలాగే ఎవ్రీ యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం శాలరీ వచ్చేసి 5,50,000 రూపీస్. అలాగే ఎవ్రీ యూజీ 5 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం శాలరీ వచ్చేసి 5 lakh rupees. అలాగే ఎవ్రీ పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం శాలరీ వచ్చేసి 5 lakh rupees. అలాగే ఎవ్రీ పీజీ 3 ఇయర్ ప్రోగ్రామ్స్కి మీడియం శాలరీ వచ్చేసి 4,20,000 రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో నేను నా లెవెల్ బెస్ట్ ఇచ్చాను మీకు ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ దిస్ వీడియో, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వకం లాకర్ సైనింగ్ ఆఫ్.